హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అక్క తమ్మునిపై ఒక యువకుడు ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. అక్క సంగవి మెడ మొహం చేతులపై దాడి చేసి గాయపరిచాడు. అడ్డుకోవడానికి వెళ్లిన తమ్ముడు పృథ్వీపై కూడా దాడి చేశాడు. దీంతో కాసేపు ఘర్షణ జరిగింది. వారిపై దాడి చేసిన తర్వాత దుండగుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడి రక్తస్రావం అవుతున్న అక్క తమ్ముడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చని అంటూ పోలీసులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని రామంతపూర్కు చెందిన శివకుమార్గా గుర్తించారు. ఇంట్లో అక్క తమ్ముడు ఇద్దరే ఉంటారని నిందితుడు శివ ఇంట్లోకి చొరబడి దాడి చేశారన్నారు స్థానికులు. గదిలో వారి అరుపులు విని వచ్చి చూశామని అప్పటికే నిందితుడు దాడి చేస్తున్నాడని తెలిపారు. ఏదో సౌండ్ అవుతుంది లొల్లిలాగా అనిపిస్తుంటే సౌండ్స్ వస్తుంటే సైలెంట్ నుంచి పిల్లలు ఏమన్నా ఆడుకుంటున్నారో ఏమో మరి ఇంత సౌండ్ వస్తుంది ఏందని బయటకు వచ్చేసరికి అబ్బాయి తమ్ముడు ఇక్కడ నుంచి వస్తున్నాడు, ఇక్కడ పట్టుకొని నేను ఇక్కడే నిల్చున్నా, ఆంటీ ఎవడో పొడిచేస్తున్నాడు అనుకుంటూ వెళ్ళిపోయాడు, అక్కొంది లోపల అనుకుంటూ కిందికి వెళ్ళిపోయినాడు. నేను లోపలికి వెళ్ళి కర్ర తీసుకొని ఎమ్మటే మా మీద మళ్ళీ ఏమన్నా చేయొచ్చు కదా అనేసి నేను కర్ర తీసుకొని లోపలికి వెళ్ళి ఇట్లా డోర్ కొట్టే లోపు లోపల నుంచి బయట మేసేసినాడు. ఎవడరా తీయ ఎవడరా తీయ అన్నా కానీ అస్సలు తీయలేదు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన మరింత అప్డేట్ ఎల్బీనగర్ నుంచి మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఈ దారుణ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఉన్న మీ దగ్గర అప్డేట్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? ఉన్నాము ఎల్బీనగర్ లో నిన్న మధ్యాహ్నం ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం అదే ప్రాంతంలో ఉన్నాం. అయితే గత రెండేళ్లుగా కూడా సంగవి అలాగే పృథ్వీ ఇద్దరు కూడా ఇదే ఇంట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఇంట్లో చివరి ఇంట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న ఒక వ్యక్తి శివకుమార్ అనే వ్యక్తి కూడా ఇంట్లోకి చొరబడి అక్క తమ్ముడు ఇద్దరి పైన కూడా దాడికి పాల్పడ్డాడు. అయితే అక్క మీద దాడికి పాల్పడుతున్న సమయంలో తమ్ముడు ఒక్కసారిగా కాపాడబోయేందుకు వచ్చిన సమయంలో అతని పైన చేతపైన పొడిచాడు. అయితే అతను తీవ్ర రక్తస్రావం అవడంతో కూడా బయటికి రావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన సమయంలో చికిత్స పొందుతున్న సమయంలో చింటూ అలియాస్ పృథ్వీ అక్కడికక్కడే మరణించాడు. అయితే సంగవికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే మెరుగైన చికిత్స కోసం కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించని కూడా చెప్తూ ఉన్నారు. అయితే గత రెండేళ్లుగా కూడా ఇదే ఇంట్లో ఉన్నట్టు కూడా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ శివకుమార్ అనే వ్యక్తి కూడా రామంతపూర్కి చెందిన వ్యక్తిగా చెప్తూ ఉన్నారు. అయితే సంగవి అనే మహిళ కూడా ఇప్పుడు హోమియోపతి చేస్తుంది. ఆ తమ్ముడు ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ సర్చింగ్లో ఉన్నట్టు కూడా, అయితే చిన్నప్పటి అంటే 10th క్లాస్ ఆ సమయం నుంచి కూడా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ప్రేమ వ్యవహారం కారణంగానే అతను ఒక నెలగా కూడా తనని బ్లాక్ చేసి మాట్లాడడం లేదనే కోపంతో ఇంటికి వచ్చి తనపైన ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో ఈ చుట్టుపక్కల వాళ్ళు అరుపులు విని వెంటనే చాకచక్యంగా ఇక్కడికి వచ్చి అతను ఎవరైతే నిందితుడు శివకుమార్ అన్నానో అతను లోపల పెట్టి లాక్ వేశారు. అయితే అతను బెదిరించారు, ఆ మహిళని ఏమైనా చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తామని బెదిరించడంతో కూడా ఇక్కడ అతను ఉండిపోయాడు. అయితే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా వెంటనే ఇక్కడికి వచ్చి ఆ నిందితుడు శివకుమార్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులో తీసుకున్న ఏదైతే విచారణ చేస్తున్న సమయంలో కేవలం ప్రేమ వ్యవహారమే, నేను తనని ప్రేమిస్తున్నాను, ఒక నెలగా తనతో మాట్లాడడం లేదు, దాని కారణంగానే ఈ విధంగా చేశానని కూడా చెప్తున్నట్టుగా తెలిసింది. అయితే సంగవికి తీవ్ర గాయాలు అయ్యాయి. తను మాట్లాడే సిచ్యువేషన్ లేకపోవడంతో కూడా డీసీపీ శ్రీసాయి ఇప్పటికే తనని మాట్లాడేందుకు ట్రై చేస్తున్నారు. అయితే నిన్న ఎగ్జాక్ట్గా అసలు ఏ సమయంలో ఏం జరిగింది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పక్కన ఉన్న వాళ్ళే తను కాపాడేందుకు ప్రయత్నించారు. అసలు ఏ సమయంలో అతను ముందు ఎప్పుడైనా వచ్చాడా, వీళ్ళకి నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఇతను ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా అండి? వాళ్ళు అక్క తమ్ముళ్ళు ఉంటారు కాబట్టి బాబు కజిన్స్ వాళ్ళ బ్రదర్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు, అందుకనే ఎవరి ఫేస్ మేము అబ్జర్వ్ చేయలేదు, ఎవరిని అంత గమనించలేదు. ఎవరో మనిషి వెళ్ళట్టు చూసినాము, వాళ్ళ తమ్ముళ్ళే ఫ్రెండ్సే కదా అనుకున్నాం. ఇక్కడే కూర్చున్న డోర్ ఓపెన్ చేసే ఉంది, అబ్బాయి వచ్చిన 20 మినిట్స్ తర్వాత అట్లా సౌండ్స్ వస్తున్నాయి మాకేందో, బయట నుంచి ఏదో సౌండ్ వస్తున్నట్టు మామూలుగా వాళ్ళు మాట్లాడుకున్నా, మాకు యువతలు సార్ ఏమి వినిపించదు, సైలెంట్గా ఉంటుంది, అసలు ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదు. సౌండ్స్ వస్తుంటే బయట నుంచి ఏమన్నా అని నేను అలా వెళ్ళిన, అలా వెళ్ళి బయటకు చూస్తూనే ఉన్నా ఆ అబ్బాయి ఇక్కడ నుంచి ఎవరో వస్తున్నట్టు అనిపించి నేను ఇట్లా సైడ్కి తొంగబడి చూసిన. చూసేసరికి అబ్బాయి ఆల్రెడీ బ్లడ్ ఉంది, ఇట్లా పట్టుకొని ఉన్నాడు, ఇక్కడ వరకు అంత బ్లడ్ బనినంతా తడిచిపోయి ఉంది. ఏంటి అదంతా ఏంటి? ఒక్క అసలు ఫస్ట్ ఒక్క సెకండ్ నాకు అది ఫ్రాంక్ వీడియో లాగా అనిపించింది, మధ్య బాగా అయిపోయినాయి కదా, అయితే డ్రాప్ పడిపోతుంది అది బ్లడ్, నాకు ఎమ్మటే ఏమైంది ఏంది అని అంటే ఎవడో వచ్చి స్పోర్ట్ చేస్తున్నాడు ఆంటీ అక్కుంది లోపల అనేసి అబ్బాయి రెండు అడుగులు ముందుకేసి నేను ఎమ్మటే తొందర మా బాబు ఫ్రెండ్ ఆడుకుంటుంటే లోపల కింద ఓనర్స్ ఏమైనా ఉన్నారేమో అని వాళ్ళకి ఒక అబ్బాయిని పైకి పంపించేసి నేను లోపలికి వెళ్ళేసి కర్ర తీసుకొని వచ్చేసి డోర్ అయితే అబ్బాయి ఈ బయట డోర్ పెట్టేసి వెళ్ళి చింటూ బయట, మరి లేకపోతే లోపల అతనే వచ్చి పెట్టిండో తెలియదు, కానీ ఇంకో డోర్ కూడా ఉంది, చుట్టూ ఉన్నాయి, మొత్తం 3 డోర్స్ ఉన్నాయి. నేను వచ్చేసి తొందరగా కర్ర ఇంత కర్ర తీసుకొని తొందరతోంది మన మీద కూడా అటాక్ చేయవచ్చు కదా అనేసి తొందరతో నేను వెళ్ళేసరికి లోపల నేను వెళ్ళడము అబ్బాయి డోర్ ఎమ్మటే బ్లాక్ చేయడము రెండు ఒకటేసారి అయినాయి. నేను ఇట్లా డోర్ నెట్టేలోపు
అసలు పెట్టేసింది లోపల నుంచి. అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయి, అబ్బాయి కూడా అరుస్తూ తిడుతూ ఉన్నాడు, బాగా బ్యాడ్ లాంగ్వేజ్ అంతా యూజ్ చేస్తూ. ఓకే, చూసిన గత కొంతకాలంగా కూడా ఇదే ఇంట్లో ఉంటూ ఉన్నారు. అయితే నిన్న సడన్గా కూడా ఇంట్లోకి చొరబడి సంఘవి అలాగే పృథ్వీ పైన కూడా అటాక్ చేశారు. అయితే చింటూ మృతి చెందాడు. అయితే సంఘవి కూడా ఎప్పుడే ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తను స్టేబుల్ అయ్యాక కూడా తన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకొని దానికి అనుగుణంగా కూడా నిందితుడి పైన చర్యలు తీసుకుంటామన్నట్టు కూడా ఎల్బీనగర్ పోలీసులు చెప్తున్నారు హరిత. థ్యాంక్ యూ సుష్మిత.